ఇవాళ రోజున మనం కోవిడ్ గురించి, నెగిటివ్స్ వీటి గురించి పక్కన పెట్టేసి, అంటే ఏదేదో పిచ్చి పిచ్చి చర్చల కంటే కూడా కోవిడ్ కండిషన్స్ని మనం ప్రిపేర్ అవ్వడం ముఖ్యం. ఇక్కడ ఎవరైనా మనకు తెలియకుండా ముందు ఫ్రెండ్స్నో ఎవరినో కలిసి వచ్చి ఉంటాం, ఆ తర్వాత వాళ్ళలో కోవిడ్ లక్షణాలు వచ్చినాయి అని తెలిస్తే అప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ఇష్యూ. ఇందులో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసిన అనుమానితులు తీసుకోవాల్సినటువంటిది అజిత్రోమైసిన్ 500 mg మొత్తం 7 రోజుల పాటు, రోజుకు ఒకటి చొప్పున ఉదయం తిన్న తర్వాత. అట్లాగే సిల్కాన్ విటమిన్ డి ట్యాబ్లెట్ మొత్తం 7 రోజులు, రోజుకు ఒకటి మధ్యాహ్నం భోజనం తర్వాత. అట్లాగే జింక్ సల్ఫేట్ ట్యాబ్లెట్ మొత్తం 7 రోజులు, రోజుకు ఒకటి చొప్పున రాత్రి తిన్న తర్వాత. లింపి విటమిన్ సి ట్యాబ్లెట్ మొత్తం 7 రోజులు, 3 టాబ్లెట్స్ పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. అట్లాగే జ్వరం ఉన్నట్లయితే డోలో 650 ట్యాబ్లెట్ మొత్తం 5 రోజుల పాటు, రోజుకు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. అట్లాగే గొంతు నొప్పి ముక్కు దెబ్బడా ఉంటే కనుక సెట్రజన్ 10 mg మొత్తం 5 రోజులు, 2 టాబ్లెట్లు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. దగ్గు వస్తుంటే కనుక బ్రోజెడెక్స్ సిరప్ మొత్తం 5 రోజులు, 3 స్పూన్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవడం. ఆయాసం ఉన్నట్టయితే డెక్సానా 5 mg మొత్తం 5 రోజులు, ఒకటి రోజుకి ఒకసారి సాయంత్రం పొట్ల వేసుకోవాలన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి సూచన.